మానవుల అన్ని సంబంధాలకు ఆధారం అపేక్ష. భర్త ఎలా ఉండాలి అని అడిగితే నా జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపేయాలి అని అంటారు. భార్య ఎలా ఉండాలి అని అడిగితే ఎప్పటికీ నా పట్ల అంకితమై ఉండాలి అని అంటారు. సంతానం ఎలా ఉండాలి అంటే తమకు సేవ చేయాలని, తమ ఆదేశాలను పాటించాలని అంటారు. మనుషులు ఎవరిని బాగా ప్రేమిస్తారంటే తమ అపేక్షను పూర్తి చేసేవారిని. అయితే అపేక్షకు భంగం కలగడము మామూలే. ఎలా? ఎందుకంటే ఈ అపేక్ష మనుషుల మస్తిష్కంలో జన్మిస్తుంది. ఏ ఇతర వ్యక్తి తమ అపేక్ష గురించి తెలుసుకోలేకపోతాడు. పూర్తిగా చేయాలన్న తపన ఎంతగా ఉన్నప్పటికీ ఏ మనిషి ఇతరుల అపేక్షలను పూర్తి చేయలేకపోతాడు. ఇక అక్కడి నుండే జన్మిస్తుంది సంఘర్షణ. అన్ని సంబంధాలు సంఘర్షణ రూపంలోకి పరివర్తన చెందుతాయి. కానీ మనిషి సంబంధాల ఆధారంగా అపేక్షను ఏర్పరచుకోడు. అలాగే స్వీకరించేది కూడా కేవలం సంబంధానికున్న ఆధారాన్నే. అయితే ఈ జీవితం స్వయంగా తనలో సుఖశాంతులను నింపుకోలేదా? మీరే ఆలోచించండి.